మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రంగం బజార్ గ్రామంలో అభయాంజనేయ స్వామి 30 అడుగుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం రంగం బజార్ గ్రామంలో మట్టా బుచ్చి దంపతులచే నిర్వహించబడింది. మరియు మహా అన్నదాన కార్యక్రమం గ్రామ పురవీధుల్లో దేవుణ్ణి ఊరేగించడం, అర్చకులు భోజనపల్లి బాబు స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే హోమం నిర్వహించారు. ఈ హోమంలో మట్ట బుచ్చయ్య దంపతులు, వారి కుమారుడు గోపి, శ్రీకాంత్, హిమబిందు దంపతులు, వెంకయ్య దంపతులు, పోలో సుధాకర్, ఆచార్య శంఖ, కోటేశ్వరరావు దంపతులు, కృష్ణారావు దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భోజనపల్లి మురళీకృష్ణాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం గుడిసేటి సత్యనారాయణాచార్యులు, విశ్రాంత ఉప ప్రధాన అర్చకులు, భద్రాచలం దేవస్థానం గుట్టు పుల్ల రాజగోపాల్ శేషభట్ట రవికిరణాచార్యులు, సింహాచలం అర్చకులు తూముల శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. మొత్తం కంప్లీట్ అయింది. అన్నదాన అన్నదాన కార్యక్రమం 10 గంటలకు ఉన్నది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ వెయిట్ చేసి ప్రసాదం స్వీకరించి ప్రార్థన. తల్లాడ మండలం రంగంబంజర గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు ఈ 7:37 ముగించడం జరిగింది. భక్తజనులు ఎల్లరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలు పెట్టుకొని స్వామివారి మన్ననకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు భవతీయులు మట్ట కొచ్చయ్య గారు, వారి ధర్మపత్ని నాగేశ్వరమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. రోజు 7వ తారీఖు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మూసింది. 10 గంటలకు వచ్చేసి మహా అన్నదాన ప్రసాదం ఏర్పాటు అయింది. దానికి అందరూ కూడా 50 మంది భక్తులు తీర్థ ప్రసాదాలు సేవించి ఉచ్చయ్య గారు వాళ్ళ దంపతులను వచ్చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. హైదరాబాద్ నుంచి వచ్చాను. గురించి మా ఊళ్ళో జరగడం చాలా ఆనందంగా ఉంది. శ్రీఆంజనేయ అంటే నాకు చాలా ఇష్టం. ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాం. మన కోరికలు అన్నీ తీర్చుకోవాలని మనసులో కోరుకుంటూ ఈ గుడిని సహాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఇంటి తరఫున మేమందరం ఆనందంగా శ్రీఆంజనేయ నమ్ముకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.